राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेश मेरे को तिरुपति जिला सचिवेड वैएसआरसीपी पार्टी नायक भारी स्थाई प्लीनरी सामवेशा निर्वहन ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ నియోజకవర్గం చంద్రగిరి అయినా నేను సచ్చివేడు నియోజకవర్గ ప్రాంతానికి చెందినవాడినని మా తాత ఊరు రామచంద్రాపురం ఈ ప్రాంతవాసిని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కావున ఈ ప్రాంతంలోని వారందరికీ పరిచయస్తుడని అన్నారు. ఈ మాటతో ఒకసారిగా సభలో కార్యకర్తలు చప్పట్లతో విజిల్ వేస్తూ హర్షధ్వానాలతో మారుమ్రోగింది. గతంలోని టీడీపీ ప్రభుత్వం నాపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినప్పుడు సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్తలు మేము నీ వెంట ఉన్నాము అని నాపై చూపిన అభిమానాన్ని ఆప్యాయతను నేను నేటికీ మరవలేను అంటూ ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పూనుకున్నటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. వెనకబడ్డ కులాల గురించి ఆలోచించాడు, వెనకబడ్డ దళితుల గురించి ఆలోచించాడు. పదవులు ఇచ్చినా కొలువులు ఇచ్చినా ఏమిచ్చినా కూడా సరి భాగం ఇస్తూ సరి సమానంగా ఇస్తూ 50% పైగా మహిళలకు వెనకబడిన తరగతులు వెనకబడిన కులాలకు ఇస్తూ ఇది బీసీ సంస్థ ప్రభుత్వం అంటూ వెనకబడిన తరగతుల రాజ్యం అంటూ జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి పరిపాలన రైతు గురించి ఆలోచించాడు. ఏ రైతైతే చక్కగా తల్ల కండుగా భుజమని నేసుకొని పొలానికి వెళ్తాడో అప్పుడే రాజ్యం వస్తుందని రామ రాజ్యం వస్తుందని రాజన్న రాజ్యం వస్తుందని రైతే రాష్ట్రానికి వెన్నుముకని ఇతరాలు ఇచ్చిన ఎరువులు ఇచ్చిన రైతులకు ఇస్తూ రైతులు రాజులు చేస్తూ రైతులు పొలానికి ధైర్యంగా పంపిస్తున్నాడు అంటే నాయకుడు ఈరోజు మన నాయకుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రైతుల గురించి కులము లేదు, పార్టీ లేదు, మతము లేదు, అందరూ సమానం అంటూ ఈ రాష్ట్రంలో అందరిని సమానంగా చూస్తానంటూ ఈ రాష్ట్ర పరిపాలనలో ముందుకు సాగిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనకు ఒక హక్కు ఉంది, మనకు ఒక అధికారం ఉంది, మనకు ఒక ధైర్యం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని వీధులకెళ్ళి చెప్పుకుంటే మనకు గౌరవం లభిస్తుంది. అటువంటి నాయకుడు నీడలో అటువంటి నాయకుడు పెట్టిన పార్టీలో మా నాయకుడు ఇంతమంది చెప్పుకోవడానికి వంద రెట్ల గర్వంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోగలం. అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్న మనం మన పార్టీని దిగ్విజయంగా సత్యవేడలో ఎప్పటికీ చిరస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మీ తోటి సైనికుడిగా మీ తోటి కార్యకర్తగా నేను ఒక శ్రామికుడిగా మీతో కలిసి మీ అడుగులు అడుగు వేసి నడుస్తానని మీకు నమస్కరిస్తూ విన్నవిస్తూ తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు జల్లెడ్డి భాస్కర్ రెడ్డి గారు కళహస్తి హిట్లర్గా చిన్నప్పుడు నాకు తెలిసినటువంటి నియోజకవర్గం సత్యవేడ నియోజకవర్గమే. ఎందుకంటే మా మామ ఎక్కడ ఉండేవాడు కాంబాకుండా ప్రకాష్ రెడ్డి శశిరెడ్డి అని మా మామ దగ్గరకు వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా నేను కాంబాకుడాకి. కాబట్టి సత్యవేడతో నాకు అభినాభావ సంబంధం ఉంది. గత ద్వారా ఈరోజు వాళ్ళిద్దరు లేకపోవచ్చు, కానీ చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ కాలేజ్ హాలిడేస్ వస్తే కాంబాకులో ఉండేవాడిని వచ్చి నేను ఎప్పుడు కూడా చాలా రోజులుగా పెద్దవారు ఆత్మీయులారా ఈరోజు చాలా మార్చలు వచ్చాయి. చాలా మంది నాయకులు వచ్చారు, పదవుల కోసం వచ్చారు, తండ్రి స్థాపించినటువంటి పార్టీలో పదవులు అనుభవించడానికి వచ్చారు. కానీ ఒకే ఒక నాయకుడు ఒక తండ్రి ఆశయం కోసం ఒక తండ్రి చేయాలనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చారు.